Hi friends, welcome to my channel Mom's Magic Bakes and Vlogs. ఈ రోజు నేను మీకు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్పానిష్ డిజర్ట్ చూరోస్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూపించేస్తాను. రండి, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంగ్రీడియంట్స్ లోకి వెళ్ళిపోదాం. మైదా 1 కప్పు, 1 కప్పు వాటర్, బటర్ 1/2 కప్పు, షుగర్ 3 టీ స్పూన్లు, ఎగ్ 1, దాల్చిన చెక్క పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వాటర్ని హీట్ చేసి అందులో పంచదార వేసి కరిగి పెట్టాలి. ఇప్పుడు షుగర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత బటర్ని వేసుకోవాలి. బటర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది కొద్దిసేపటికి. బటర్ ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోతుంది. బటర్ చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ నుంచి పక్కకు దించేసుకోవాలి గిన్నెని. ఆ తర్వాత మైదాని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దగ్గరికి చక్కగా ఉండలాగా తయారవుతుంది మెల్లగా కలుపుతూ ఉంటే. కలుపుగా కలుపుగా ఇలా చక్కగా ఒక ఉండలాగా తయారవుతుంది. దాన్ని మనం కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, డౌ చక్కగా చల్లారిన తర్వాత దాంట్లో ఒక ఎగ్ని కొట్టి వేయాలి. వేసిన వెంటనే అంతా విరిగినట్టుగా కనబడుతుంది, ఏమి కంగారు పడొద్దు. చక్కగా మనం కలపగానే అంతా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే, ఆ తయారైన ముద్దని నేను ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎవరి దగ్గర లేకపోతే ఒక కవర్ తీసుకొని దానికి చిన్న కన్నం పెట్టి కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, చూరోస్ని మనం ఫ్రై చేయాలి. ఆయిల్ని హీట్ చేశాను, సో వాటిని నేను అలా పొడుగ్గా వాటిని పైపింగ్ బ్యాగ్ సహాయంతో నేను చేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, ఒక కవర్లో వేసుకొని కూడా మీరు చేయొచ్చు. చూరోస్ చక్కగా ఫ్రై అయిపోయాయి, ఇదే కలర్లో రావాలి, గోల్డెన్ కలర్లో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, చూరోస్ని యాక్చువల్గా ట్రెడిషనల్ ప్రాసెస్లో ఎలా అంటే షుగర్ కోటెడ్లో చేయాలి. ఆ షుగర్ కోటెడ్లో చేయాలంటే షుగర్ 1/2 కప్పు, తర్వాత దాల్చిన చెక్క పౌడర్ని 1 టీ స్పూన్ తీసుకొని రెండింటిని చక్కగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ ఫ్రై అయిపోయిన చూరోస్ని అందులో ఒక్కసారి మనం పెట్టి తీసేయాలి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. వాటి మీద అలా కోటెడ్ ఇచ్చేసుకోవాలి. హాట్గా ఉన్న చూరోస్ మీద వేస్తే చాలా చక్కగా అంటుకుంటుందన్నమాట. చల్లబడిన తర్వాత బాగా అంటుకోదు, పై పైనే ఉంటుంది. సో హాట్గా ఉన్నప్పుడే మీరు ఈ ప్రాసెస్ చేసేయండి. హాట్ చాక్లెట్ డిప్ ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ శ్యామల.